السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. అదేమిటి అంటే, ఖురాన్ గురించి, ఖురాన్ చదివేటటువంటి వ్యక్తి ఖురాన్ చదివినా, ఆ ఖురాన్ని కంఠస్థం చేస్తే, ఆ ఖురాన్ని నేర్చుకుంటే, ఆ ఖురాన్ని పాటిస్తే, అటువంటి వ్యక్తి ప్రళయదినం రోజు దైవదూతలతోటి ఉంటాడు అని, మరియు ఎవరైతే కష్టపడి ఆ యొక్క ఖురాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి ఒక పుణ్యం, రెట్టింపు పుణ్యాలు ఇస్తాడు అని, అల్లా సుమాతాల ఇస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఖురాన్ చదవండి, ఆ ఖురాన్ చదివితే కనుక ప్రళయదినం రోజు అల్లా వద్ద ఆ యొక్క ఖురాన్ మీ తరపున వాదిస్తుంది అల్లాతోటి అని ఈ విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రపంచంలో గొప్పవాడు ఎవరు అంటే, ఖురాన్ని నేర్పేవాడు, ఖురాన్ని నేర్చుకునేవాడు అందరికంటే గొప్పవారు అని ఈ యొక్క బిరుదుని ఎవరు ఇస్తున్నారు అంటే, మనుషులు ఇవ్వట్లేదు, ఈ యొక్క బిరుదుని అల్లా ఇస్తున్నాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని ఉస్మాన్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్ని చదివిపీయటం, చదువుకోవటం, నేర్చుకోవటం, గుర్తుపెట్టుకోవటం, దానిని అర్థం చేసుకోవటం, దానిని పాటించటం, మరి దానిని ఇతరులకు తెలియజేయటం, ఖురాన్లో ఉన్నట్టుగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవటం, మరి వీటన్నిటికీ ప్రతి దానికి కూడా మనం అల్లా సుమాతల మనకి ఎన్నో గొప్ప వరాలు, పుణ్యాలు ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా కల్పిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన హదీసులు నేను ఇక్క చివరిలో పెడతాను. ఏది ఏమైతే నేమని సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చారో, దానిని మేము తెలుసుకొని, ఆ యొక్క ఖురాన్ని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని, వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరు మనలకు సహోదరులకు తెలియజేసే భాగ్యం మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నమాజీలుగా చేయండి వల్ల, మా యొక్క నమాజులు, ఉపవాసాలు, దువాలు, ప్రార్థనలు అన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మృతపైన శాంతి సిగ్గాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల, ఆమీన్.